విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని సాధిద్దామని గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరంలోని ఆల్తీవారి కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి జనసేన పార్టీ పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర భవిష్యత్ కోసం అందరం నడుం బిగించాలన్నారు. జనసేన నేతలు పైల మహేష్ కలిగి పన్ను ఆధ్వర్యంలో జరిగింది. జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అప్పుల పాలు అయిపోయాం. ఈరోజు రాష్ట్రంలో ఎటువైపు చూసినా కూడా యువకులందరికీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఇష్యూ, అవునా కాదా? అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఈ మండలంలో ఉందా లేదా? ఈరోజు ఎంతమంది అన్ఎంప్లాయ్డ్ ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. మరి గట్టిగా వాయిస్ లేదండి, పవన్ కళ్యాణ్ అండి, పవన్ కళ్యాణ్ అంటే కేకలు కాదు, ఉద్యోగాల కోసం మీ బతుకుల కోసం మాట్లాడుతున్నాం. అయితే ఒక్క విషయం చెప్తున్నాను, రాష్ట్రాన్ని మంచి దశలో తీసుకెళ్లాలంటే ఈ ప్రభుత్వం దించాలి, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దాని ఒక్కే ఒక ఆలోచన ఈ రాజకీయ కలయిక అనేది. అలాగే బీజేపీ కలయిక కూడా రాష్ట్రంకి ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి. రేపు మనం గెలిచిన తర్వాత మన తాలూకు బలం మనకు అవసరం లేదనుకుంటే మనం అలయన్స్లోకి వెళ్ళాం. అందుకే ముందుగానే అలయన్స్ ఫామ్ చేసి బీజేపీ తాలూకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవడానికి మనం ఈరోజు బీజేపీతో కలిసి ఇంకొంచెం రాజకీయ త్యాగం చేశాం. మరి అంతటి త్యాగం చేస్తూ ఈరోజు మనం భవిష్యత్తు కోసం ఈ కలెక్ట్ చేస్తాం.